Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు వెళ్లి ఆ పని చేయండి. టీడీపీ నేతకు హైకోర్టు వినూత్న శిక్ష. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదనే కారణంగా హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. దీనికి శిక్షగా అనాథ వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ హయాంలో గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యదర్శులుగా ఉన్న మండవ సుబ్బారావు శ్రీనివాసరావులకు హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించినందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి అమ్మకాలు చేసే కమిషన్ ఏజెంట్ల లైసెన్స్ రెన్యూవల్ కు హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల అమలులో ఆలస్యం చేశారంటూ 2018లో సుమారు 25 మంది కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా సుబ్బారావు శ్రీనివాసరావు కోర్టు ముందు హాజరయ్యారు. ఏపీ వ్యవసాయ మార్కెట్ కమిటీల తరపున న్యాయవాది ప్రకాశం వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని, ఇది ధిక్కారం కిందకే వస్తుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో కోర్టు ఆదేశాలు పాటించినందుకు వారిద్దరూ వృద్ధాశ్రమం అనాథాశ్రమాలకు వెళ్లి 8 ఆదివారాల పాటు అక్కడ ఉన్నవారికి అల్పాహారం భోజనం ఏర్పాట్లు చేయాలని, అందుకయ్యే ఖర్చులు వారే భరించాలని స్పష్టం చేసింది. ఆశ్రమాల్లో ఉన్నవారితో సమయాన్ని గడపాలని ఆదేశించింది. గుంటూరు జిల్లా మంగళగిరి నవలూరు రైల్వే గేట్ సమీపంలోని షారోన్ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో సుబ్బారావు, కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉన్న సీనియర్ సిటిజన్స్ ఫోరం వృద్ధాశ్రమంలో ఎన్ శ్రీనివాసరావు భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశాలు ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్న విషయాన్ని వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఇన్ఛార్జీలు ధృవీకరించాలని పేర్కొంది. దానిపై 19 కల్లా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని, దీన్ని పాటించకపోతే ఆ విషయాన్ని రిజిస్ట్రార్ కోర్టు దృష్టికి తీసుకురావాలని తేల్చి చెప్పింది.